మన 14,000 ఇళ్ళు ఉన్నాయి, 14,000 కేసులు వస్తాయి. పలమనేరు పట్టణ పరిధిలో రోజు రోజుకి కరోనా వ్యాధి విజృంభిస్తూ ఉంది. దీంతో ఏంటంటే పూర్తిగా మన ప్రజల్లో అవగాహన లోపం వల్లనే ఈ విజృంభణ అనేది జరుగుతుంది. మొట్టమొదట అయితే మనకు బయట ఊరి నుంచి వచ్చినారు, వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళంతా కట్టడి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఎవరు కూడా కానీ బయట ఊరి నుంచి రావడం లేదు. కానీ ఏరంటే మనకి ఎవరైతే పాజిటివ్ కేసులు వచ్చినో వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ సెకండరీ కాంటాక్ట్స్ కానీ, వాళ్ళు పూర్తిగా మనం హోమ్ క్వారంటైన్ నోటీసులు ఇస్తూ ఉన్నా కూడా కానీ వాళ్ళు దాన్ని పాటించుకోకుండా ఊర్లో స్ప్రెడ్ చేస్తూ కమ్యూనిటీ స్ప్రెడ్ కింద వెళ్ళిపోయినది. దానివల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి మనకు డెవలప్ అవుతా ఉంది కానీ పాజిటివ్ కేసెస్లు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ 4 రోజులు లెక్కెత్తుకుంటేనే 35 కేసులు వచ్చినాయి. ఇప్పటికి వచ్చి 226 కేసులు వచ్చినాయి. ఈ రోజుకి 226 కేసులో 105 కేసులు మాత్రం యాక్టివ్లో ఉన్నాయి, మిగతాన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికైనా ప్రజలు అవగాహన తెచ్చుకునేసి మనము ఎక్కడ ఎవరిని ఇదనుకోకుండా, అంటే మన హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నిబంధనలను పాటించినారంటే మాత్రం కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అది లేకుండా కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా కానీ పోయినారంటే మాత్రం మనకు మన పట్టణ పరిధిలో దాదాపు 14,000 హౌసులు ఉన్నాయి. ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే మాత్రం ఇంటికి ఒకటి వచ్చే పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా దాన్ని ఆలోచించి కొంచెం మన ప్రభుత్వ నిబంధనలను పాటించినారంటే, మాస్కులు ధరించడం కానీ, శానిటైజ్ చేయడం కానీ, అవసరం ఉన్నప్పుడే రోడ్డుపైకి రావడం కానీ, ఇలాంటి పద్ధతులన్నీ కానీ కొద్దిగా పాటించినారంటే మాత్రం దీన్ని స్ప్రెడ్ కానీయకుండా మనము అదుపుదల చేసేదానికి అవకాశాలు ఉంటుంది. కానీ ప్రజలు అది చేయని దానివల్లనే ఈ రోజు రోజు రోజుకి పెరుగుతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు నేను విన్నవించుకుంటా ఉండేదారంటే మనం పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను పాటించి మనం ఇంట్లోనే ఉండి మనం అందులో ప్రభుత్వం తరఫున నోటీస్ ఇచ్చినారంటే, వాళ్ళు పూర్తిగా నిబంధనలను పాటించినారంటే మాత్రం ఎవరికి కూడా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన సచివాలయాల్లో పనిచేసే సిబ్బందుల్లో, అంటే ఈ రోజు రిపోర్టులు వచ్చిన దాంతో సచివాలయ సిబ్బందుల్లోనే దాదాపు 7 మందికి వచ్చింది. కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మా స్టాఫ్ అందరికి కానీ స్ప్రెడ్ అయిందంటే మళ్ళీ మీకు ఎవరు సేవలు చేస్తారు, ఏ విధంగా మేము పనిచేయాలి, అది ఒకసారి దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా కానీ మాకు సహకరించినారంటే ఇంకంత మెరుగైన సేవలు చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ విధంగా మన స్టాఫ్ అందరికి కానీ ఇబ్బంది పెట్టేసినారంటే మాత్రం, అందరూ ఎండ్లకి వెళ్ళిపోయినారంటే ఎవరు సేవ చేసేదానికి దొరకరు, మళ్ళీ ఇబ్బందులు పడతారు. కాబట్టి దయచేసి ప్రజలకందరికీ మన మరొకసారి విన్నపోయినారంటే ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటించి మాకు ప్రభుత్వ అధికారులకు సహకరించవలసిందిగా కోరుతుంది. ఇప్పటికైనా ఆ నిబంధనలను పాటించండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట రండి. బయట వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, ఇది మన మనిషికి భౌతిక దూరాన్ని పాటించే విధంగా చేసుకున్నారంటే మాత్రం ఈ ప్రజలందరినీ కాపాడేదానికి మనవంతు మనం కృషి చేసినట్టుగా అవుతుందనేసి ముఖ్యంగా విన్నవించుకుంటున్నాం.